హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరీష ఫ్రమ్ థ్యాంక్ యూ సిరి ఛానల్. మరి ఈరోజు వీడియోలో ఏంటంటే, మండపేటలో మెయిన్ రోడ్ దగ్గర ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఆ ఎగ్జిబిషన్కి అయితే మేము వెళ్ళాము, ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. ఆ ఎగ్జిబిషన్ బ్లాగ్ అంతా మీకు ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే ఎంట్రన్స్ అనమాట, అంటే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్. ఈచ్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అండి. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా 30 రూపీస్ పెట్టి ఒక టికెట్ తీయాల్సిందే. ఇలా టికెట్ తీసిన తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాం. ఇదంతా ఏంటంటే అవుట్ సైడ్, అంటే ఇదంతా కూడా రోడ్డు మీద కనిపిస్తుంది అనమాట. ఎగ్జిబిషన్ లోపల షాప్స్ ఏం కనిపించవు, కానీ బయట ఆ విధంగా అరేంజ్ చేశారు. తర్వాత టికెట్స్ తీసుకుని మేమైతే లోపలికి వెళ్తున్నాము. టికెట్లు తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఒక అతను ఉన్నారనమాట, అతను టికెట్లు కలెక్ట్ చేసుకుని అప్పుడు మమ్మల్ని అయితే లోపలికి అలౌ చేశారు. తర్వాత మేము ఇలా వెళ్ళగానే ఎంట్రన్స్లోనే చాలామంది ఉన్నారు. ఏంటి ఎంట్రన్స్లోనే ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకుంటే, తీరా చూస్తే ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఏంటంటే వీళ్ళు ఫొటోస్ దిగడానికి కొన్ని వాల్ పిక్చర్స్ అయితే వీళ్ళు ఇలా పేస్ట్ చేశారు, ఇలా అరేంజ్ చేశారనమాట. దీని మీద మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, హార్స్, డైనోసార్, క్రొకోడైల్, అలాగే సింబల్, తర్వాత ఒక అంబ్రెల్లా కూడా ఉంది, అది కూడా బాగుంది. అంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా అలాగా నిలబడి అక్కడ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు, అదైతే చాలా బాగుంది. ఆదర్శకి మేము కూడా కొన్ని ఫొటోస్ తీసామన్నమాట, చూస్తున్నారు కదా. స్లోగా వేయి, లేకపోతే మొత్తం బయటికి వెళ్ళిపోద్ది. అన్ని చివరి వేసేస్తున్నా ఆదర్శ, మధ్యలో వేయి, మధ్యలో వేయి. ఆరు ఆరు పది పది పద్నాలుగు పద్నాలుగు పద్దెనిమిది కానీ ఇంకా ఒకటి ఓపెన్ చేయాదర్శ్, మళ్ళీ రెడ్ కలర్ తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ Thank you.
పాప్కార్న్ తీసి పెట్టాయా? ఏ పాప్కార్న్ ఆదర్శ్ నీ ఫేస్ కనిపించట్లేదు, పీచ్ మిఠాయి పెట్టుకుంటే బాగుందా? పీచ్ మిఠాయి అయిపోయింది, స్టిక్ మిగిలింది అనమాట. ఆదర్శ్ అయిపోయింది, బాగుందా పీచ్ మిఠాయి? బాగుందా? నువ్వు తినలేదు, మా చేత తినిపించాను. మా బోటింగ్ కిడ్స్ బోటింగ్ షికారు 5 నిమిషాల వరకు తిరగచ్చు అంట. టికెట్ వచ్చేసి 50 రూపాయలు, 5 నిమిషాలకి 50 రూపాయలు అనమాట. ఎంతో లోతులేదు అసలు. పిల్లలు అంగా అబ్బాయి చూడండి అలా నడుస్తున్నాడు, వాడి మోకాల వరకు కూడా రాలేదు ఆ లోతు. పిల్లలు అలా బోట్లు ఇచ్చి అలా తెప్పిస్తున్నారు అనమాట. 50 రూపాయలు 5 రూపాయలు. ఆదర్శ్ కూడా ఎక్కడానికి రెడీగా అన్నాడు. టికెట్ ఏది? టికెట్ ఏది? 50 రూపీస్ టికెట్. కింద కూర్చోవాలా పైన? అది చెప్తున్నా బై బై. నెట్ జంపింగ్ ఉంది, ఇది వచ్చేసి 10 సంవత్సరాల్లో పిల్లలకి 30 రూపాయలు అంటండి. 5 నిమిషాల వరకు జంప్ చేయొచ్చు. పిల్లలైతే మంచి ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట ఈ జంప్ చేయడానికి. తర్వాత ఏమో ఈ బోర్డ్ షికార్ దగ్గర అయితే ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత ఇంక మనకు తెలిసినాయి కదా, రంగుల రాట్నం, ఇంకా ట్రైన్, కారు, బైక్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి 40 రూపాయలు టికెట్ అంటండి. బాణాలు ఇస్తారు, 3 బాణాలు. పసుపు రంగులో కొట్టిన వారికి ఏమో టెడ్డీ బేర్ అంట. 2 బాణాలు పసుపు రంగులో కొడితే వాళ్ళకేమో చిన్న టెడ్డీ బేరు. ఒకే ఒక్క బాణం పసుపు రంగులో కనుక వెళ్తే వాళ్ళకి ఒక బాక్స్ వస్తుంది. కేకలు ఏంటంటే గ్లాసులు ఉంటాయి కదా, గ్లాసులు కొట్టాలన్నమాట. 3 ఛాన్సెస్లో మొత్తం వాళ్ళు అరేంజ్ చేసిన గ్లాసులన్నీ పడగొట్టేయాలి. పడ్డాయని వీళ్ళు, పడలేదని వాళ్ళు వాదించుకుంటున్నారు. ఇక్కడ ఇంకా పిల్లలకి సంబంధించిన ఆటలు చాలా ఉన్నాయి. వాళ్ళు పై వాళ్ళు వచ్చేయలేమో అతను ఆగమన్నారు. మొత్తం అంతా తిరిగమ్మా. ఇక్కడైతే అన్నీ ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయండి, అంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, తర్వాత ఐస్ క్రీమ్స్, అలాగే పెద్ద అప్పడాలు ఉంటాయి కదా వాటి మీద మసాలా వేసిస్తారు కదా అవి, కూల్ డ్రింక్స్, ఇంకలాగా ఇక్కడంతా కూడా ఇంకా తినే ఐటమ్స్ అయితే ఉన్నాయి. దానికి ఆపోజిట్లో జైంట్ విల్, అలాగే
బ్రేక్ డ్యాన్స్ అంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మెక్కుదాం అనుకున్నాం కానీ అది బ్రేక్ డ్యాన్స్ అనేది చూస్తేనే భయం వేసింది, అందుకని ఇంకా ఎక్కలేదు. జాయింట్ వీల్ కూడా హైట్లో ఉంది కదా, ఇంకా ఎక్కలేదు ఆ రెండు. ఇంకా ఆదర్శ అయితే ఇంకా మిగిలిన చిన్న చిన్న అయితే ఎక్కాడు. ఇక్కడ చూసారా పెద్ద అప్పడాలు ఉన్నాయి, అదేంటంటే ఢిల్లీ మసాలా పాపడ్ అంట. ఈ పాపడ్ వచ్చేసి 40 రూపాయలు అండి ఒక్కొక్కటి. దాని మీద మసాలా వేసి కారం ఉప్పు ఇవన్నీ వేసేస్తున్నారు. తర్వాత ఇదంతా కూడా ఇంకా చాట్ బండారు అంటే చాట్ పానీపూరి నూడిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనికి ఆపోజిట్లో మధ్యలో ఐస్ క్రీమ్ ఒకటి ఉంది. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, మనకి నచ్చిన ఫ్లేవర్తో అయితే మనం ఐస్ క్రీమ్ అయితే తీసుకోవచ్చు. వాటర్ బాటిల్ ఆదర్శ్ నీకు ఏ వాటర్ బాటిల్ తెలుసు? అలా ఛాన్స్ పిల్లలకి ఇప్పుడు చాలా సార్లు చెప్పాను, మీరే తీసుకున్నారు తీసుకోవాలి. మేము ఎగ్జిబిషన్లోకి నైట్ 8కి వెళ్ళామండి. అవన్నీ చూసుకొని తర్వాత ఆదర్శం ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఎక్కి వచ్చేసరికి 10:30 అయింది. మామూలుగా అయితే వాళ్ళు టైం అయిపోయిందని చెప్తున్నారు కానీ ఎవరు వెళ్ళట్లేదు, అందుకని ఇంకేం చేశారంటే వాళ్ళు లైట్లు ఆఫ్ చేసేసారనమాట. ఇంకా సో టైం అయిపోయిందని అప్పుడు అందరికీ అర్థమయ్యి ఇంకా అందరూ ఎగ్జిట్లోకి అయితే వచ్చారు, మెల్లగా అయితే వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇంకా వచ్చేసాము, ఎగ్జిట్ అయిపోయాము. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.